రోజాపై బూతు పురాణం ఎఫెక్ట్, బండారు సీటుకు ఎర్త్. మంత్రి రోజాపై ఇటీవల బూతు పురాణం వినిపించిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ సీటుకు ఎర్త్ వచ్చినట్లే కనిపిస్తోంది. పెందుర్తు సీటు విషయంలో ఇద్దరు సీనియర్ నేతల మధ్య ఒక రకమైన వార్ సాగుతోంది. ఆ ఇద్దరు మొదట్లో వేరే పార్టీ వారు, మధ్యలో ఒకే పార్టీలో కలిసి పనిచేశారు, ఇప్పుడు మళ్లీ వేరువేరు పార్టీలలో ఉన్నారు. అందులో ఒకరు మాజీ మంత్రి సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి, రెండో వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. 2009లో పంచకర్ల రమేష్ ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ తెరంగేట్రం చేసి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తిని ఓడించారు. ఆ తర్వాత 2014 నాటికి పంచకర్ల టీడీపీలో చేరిపోయారు. అదే పెందుర్తు సీటు కోరుకున్న ఎలమెంచుల సీటును చంద్రబాబు ఇచ్చారు. సర్దుకుపోయి పోటీ చేసి గెలిచి వచ్చారు. 2019లో సైతం పంచకర్లకు పెందుర్తు సీటు దక్కలేదు. ఎలమంచులలోనే పోటీ చేసి ఓడిపోయారు. ఇక లాభం లేదనుకుని వైసీపీలోకి వచ్చారు. అక్కడ పెందుర్తు సీటుకు చుక్కెదురైంది. చివరగా జనసేనను ఎంచుకున్నారు. ఇటు ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉంది కాబట్టి పుట్టింటి పార్టీగానే జనసేనను ఆయన భావిస్తున్నారు. దాంతో ఆయన జనసేనలో చేరకముందే కేడర్కు పెందుర్తు నుంచే ఈసారి పోటీ అని చెప్పేశారు. అయితే అక్కడ టీడీపీ నుంచి బండారు సత్యనారాయణ ఉన్నారు. దాంతో ఎలా అని అంతా అనుకున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యలో జనసేన టీడీపీ పొత్తుల్ని పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు. దాంతో బండారు స్పీడ్ ఒక్కసారిగా పెంచేశారు. అధినాయకత్వాన్ని మంచి చేసుకునే క్రమంలో ఆయన మహిళా మంత్రి రోజా మీద బూతులు మాట్లాడారు. దాంతో ఆయన ఒకటి తెలిస్తే వేరొకటి జరిగింది. టోటల్ గా బూమరాంగ్ అయింది. ఇప్పుడు బండారు బద్నాం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కుతుందా లేదా అన్న డౌట్ లో ఆయన ఉంటే పంచకర్ల ఇదే అదునుగా భావించి జోరు పెంచేశారు. ఆయన లోకల్ గా జరిగే కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు. కేడర్ని వెంట పెట్టుకుని మరీ పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేయబోతున్నానని కూడా చెప్పేస్తున్నారు. మొన్నటిదాకా పెద్ద ఆయన బండారు అని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు వియంకుడు అని కొంత ప్లస్ అయ్యే ఛాన్స్ కనిపించేది. కానీ ఇప్పుడు ఆయన బూతులు బండారుగా మారిపోయారని అంటున్నారు. ఈ పరిణామాల క్రమంలో ఆయనకు టికెట్ ఇస్తే మహిళా ఓటు బ్యాంకుకు దెబ్బ పడుతుందన్న లెక్కలను ఆయన అంటే గిట్టన వారు సొంత పార్టీలోనే చూపిస్తున్నారట. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడు పంచకర్ల రమేష్ బాబు. ఆయనను పార్టీలోకి తీసుకోవడం వెనుక పెందుర్తు సీటు హామీ ఉందని అంటున్నారు. పైగా అది 2009లో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన సీటు. ఇలా సెంటిమెంట్లు ఒకవైపు, సన్నిహితుడు మరోవైపు. దాంతో పవన్ ఎట్టు పరిస్థితుల్లోనూ పెందుర్తిని పొత్తుల్లో వదులుకోరు అని అంటున్నారు. మొత్తానికి బండారు ఎత్తులు అన్ని చిత్తుకాగా ఇప్పుడు టిక్కెట్ ఎలా వస్తుందన్నది తెలియడం లేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పెందుర్తు సీటు జనసేనదే అని అంటున్నారు అంతా.